త్రీ డేస్ ఉంటాం, రెండు మూడు రోజులు ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు చేస్తున్నాం, క్లీన్ చేసి అందరూ వస్తారు కదా, దెబ్బ తగిలినప్పుడు వస్తారు కదా, తప్పలేదు అని అట్లా చూసేది ఏముంటారు. మంచి పరిణామం అంటారు, అంత మంచి పరిణామం కదా. ఏది ఏమైనా తెలంగాణను కళ్ళల్లో ఒత్తులు వేసుకొని గత 9 సంవత్సరాలు మన సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక అద్భుతం, ఒక మోడల్ తెలంగాణను తయారు చేశారు. ప్రజలు తీర్పిచ్చారు, తప్పులేదు, ప్రజల తీర్పును మేము శిరసావహం ఇస్తాం, వాళ్ళకు కూడా మంచిగా సహకరిస్తాం. చాలామంది ఈరోజు హైదరాబాద్లో జనరల్గా నాకు తెలిసని చెప్తున్నాం, కేటీఆర్ లేని ఐటీ మినిస్టర్గా హైదరాబాద్లో చూడలేకపోతున్నారు ఐటీ పీపుల్ కానీ రియల్ ఎస్టేట్ పీపుల్ కానీ. అదే మాదిరిగా గ్రామాలల్లో కేసీఆర్ లేడా, మా గ్రామాలన్నీ కూడా హరితారంతోటి, నర్సరీతోటి, క్రీడమైలాలతోటి, తాగునీరుతోటి, సాగునీరుతోటి, కరెంటు తోటి, ప్రతి ఒక్కటి గ్రేవ్ యార్డ్ తోటి, డంపింగ్ యార్డ్ తోటి అభివృద్ధి చేసిండు. అయ్యో మా ఎమ్మెల్యేకు మేము వ్యతిరేకం ఉండే కానీ మా ఓటు మా ఎమ్మెల్యేకు ఓడిపోవాలని వేసినాం, కానీ కేసీఆర్కు ఓడిపోవాలని మేము వేయలేదని చాలామంది బాధపడుతున్నారు. నేను ఒకటే మన సీఎంకు రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ మన ఐటీ పరిశ్రమ కానీ ఇవన్నీ కూడా కాపాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి కూడా నమస్కారం. జారి పడ్డందుకు బోన్ ఫ్రాక్చర్ అయింది, అది కూడా ఆపరేషన్ అయింది, తొందరనే కోలుకోవాలని ఆ భగవంతుడు కూడా ప్రార్థించిన, తొందరనే కోలుకుంటాడు, అసెంబ్లీకి కూడా వస్తాడని మనం చేస్తాం. ఇంకా 2-3 డేస్ ఉంటారు, 2-3 రోజులు ఉంటే సరిపోతుంది. నేను మాట్లాడలేదు అంటే ఇప్పుడు చేస్తున్నాం, క్లీన్ చేసి చేస్తున్నాం. వస్తారు కదా, దెబ్బ తగిలినప్పుడు వస్తారు కదా, తప్పలేదు అని అట్లా చూసేది ఏముంటారు. మంచి పరిణామం అంటారు, అంత మంచి పరిణామం కదా. ఏది ఏమైనా తెలంగాణను కళ్ళల్ల ఒత్తులు వేసుకొని గత 9 సంవత్సరాలు మన సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక అద్భుతం, ఒక మోడల్ తెలంగాణను తయారు చేశారు. ప్రజలు తీర్పిచ్చారు, తప్పులేదు, ప్రజల తీర్పును మేము శిరసావహం ఇస్తాం, వాళ్ళకు కూడా మంచిగా సహకరిస్తాం. చాలామంది ఈరోజు హైదరాబాద్లో జనరల్గా నాకు తెలిసని చెప్తున్నాం, కేటీఆర్ లేని ఐటీ మినిస్టర్గా హైదరాబాద్లో చూడలేకపోతున్నారు ఐటీ పీపుల్ కానీ రియల్ ఎస్టేట్ పీపుల్ కానీ. అదే మాదిరిగా గ్రామాలల్లో కేసీఆర్ లేడా, మా గ్రామాలన్నీ కూడా హరితారంతోటి, నర్సరీతోటి, క్రీడమైలాలతోటి, తాగునీరుతోటి, సాగునీరుతోటి, కరెంటు తోటి, ప్రతి ఒక్కటి గ్రేవ్ యార్డ్ తోటి, డంపింగ్ యార్డ్ తోటి అభివృద్ధి చేసిండు. అయ్యో మా ఎమ్మెల్యేకు మేము వ్యతిరేకం ఉండే కానీ మా ఓటు మా ఎమ్మెల్యేకు ఓడిపోవాలని వేసినాం, కానీ కేసీఆర్కు ఓడిపోవాలని మేము వేయలేదని చాలామంది బాధపడుతున్నారు. నేను ఒకటే మన సీఎంకు రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ మన ఐటీ పరిశ్రమ కానీ ఇవన్నీ కూడా కాపాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి కూడా నమస్కారం. జారి పడ్డందుకు బోన్ ఫ్రాక్చర్ అయింది, అది కూడా ఆపరేషన్ అయింది, తొందరనే తొందర కోలుకోవాలని ఆ భగవంతుడు కూడా ప్రార్థించిన, తొందరనే కోలుకుంటాడు, అసెంబ్లీకి కూడా వస్తాడని
మనవి చేస్తాను. ఇంకా 2-3 డేస్ ఉంటారు, 2-3 రోజులు ఉంటే సరిపోతుంది. నేను మాట్లాడలేదు. అంటే ఇప్పుడు క్లీన్ చేసి వచ్చారు వస్తారు కదా, దెబ్బ తగిలినప్పుడు వస్తారు కదా, తప్పలేదా? అట్లా చూసేది ఏముంటుంది? మంచి పరిణామం అంటారు, అంత మంచి పరిణామం కదా. ఏది ఏమైనా తెలంగాణను కళ్ళల్ల ఒత్తులు వేసుకొని గత 9 సంవత్సరాలు మన సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు